సార్, ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా గురించి కూడా జగన్ తరచూ ప్రస్తావిస్తున్నారు. అంటే చంద్రబాబు ఎన్డీఏలో కీలకంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని చెప్పి అడుగుతున్నారు. కానీ ఇటు రాజ్యసభకు వచ్చేటప్పటికి ఎన్డీఏకి బలం తక్కువ ఉంది, వైసీపీ దాదాపు 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా కూడా వైసీపీ సపోర్ట్ అవసరం అవుతుంది. అట్లాంటప్పుడు జగన్ కూడా ఎందుకు అంటే ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? మొన్న బీఎస్సీ మీటింగ్ ఇది ఫాలో అయ్యారా మీరు? జయరామ్ రమేష్ వచ్చి బయటకు వచ్చి ట్వీట్ చేశాడు, చూసారా? ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే స్పెషల్ స్టేటస్ అడిగింది, గమనించండి. 4 MPలు ఉన్న వైఎస్ఆర్సీపీ అడిగింది, తెలుగుదేశం జనసేన పార్టీ అడగలేదు. ఇంకేం కావాలి? బిల్లులకు కాలం అండి వేసేస్తారా? భలే చెప్పారు సార్ మీరు. లేదు సార్, అంటే అంటే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కామెంట్స్ వినిపించడం కాదు, మనం ప్రతిదీ పార్లమెంట్ సెక్షన్స్ అసెంబ్లీ సెక్షన్స్ ఫాలో అయితే ఏం జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు. వీళ్ళు ఖచ్చితంగా అడగవలసిన పద్ధతిలో అడుగుతున్నారు. నేను ఇవాళ తెలుగుదేశం జనసేన కూడా అడగదు అడగలేదు అన్నది నేను చెప్పను. కానీ ఏంటంటే ప్రధానికి బీహార్కి నిన్న ఆయన అడిగాడు, లేదు నితీష్ కుమార్ నాకు స్పెషల్ స్టేటస్ కావాలన్నాడు. ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకోగలిగాడు. ఎంత వచ్చాయి ఆయనకి? 21,000 కోట్ల పైచిల ప్రాజెక్టు నేషనల్ హైవేస్ వచ్చాయి. ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది, ఆ నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్న వాటికి అడ్రస్ అయింది, పర్యాటక సంఘానికి సంబంధించింది. ఇవన్నీ వస్తున్నప్పుడు అడిగే విధానంలో అడగందే అమ్మాయినే పెట్టదు. ప్రతిదానికి ఏముంటుంది? ప్రత్యేక హోదా అనుకనే దానికి పార్లగా ఏం చేయాలో అది చేసి ఇచ్చారు. మనకి మనకేమో అరికథ కాలక్షేపం జరిగింది. ఇప్పుడు బడ్జెట్లో కూడా ఏపీకి కొన్ని కీలక ప్రకటనలు చేశారు కదా, అమరావతికి 15,000 కోట్లు, వెనకబడి జిల్లాలకి 50,000. ప్రశ్న కొంచెం ఆచితూచి అడిగితే బాగుంటుందేమో. 15,000 కోట్లు అమరావతికి, అమరావతికి ఏమని అనౌన్స్ చేశారు? అంటే అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని చెప్పి అన్నట్టు. అంటే రుణం కింద అది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కదా సార్. అంటే కదా ఒప్పుకుంటారు మీరు అది? అంచేత ప్రజలకు తెలియజెప్పండి, పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు క్యాపిటల్కి సంబంధించిన మాటలు మాట్లాడారు. క్యాపిటల్ అమరావతి అని ఆవిడ మాట్లాడలే. తర్వాత మన ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి ప్రెస్ మీట్ పెట్టి తెలుగులో, ఆవిడకి కూడా తెలుగు వచ్చు కాబట్టి అమరావతిని ఫేస్ చేసింది. ప్రెస్ మీట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ పార్లమెంట్ సెషన్. పార్లమెంట్ వేదికగా జరిగిన మన హామీలకి వాళ్ళకి దిక్కు దివాన లేదు, విభజన హామీలకి. ఇదే కదా 10 సంవత్సరాలు బట్టి మనకు అనిశ్చితి. రెండోది, మీరు చెప్పిన 15,000 కోట్ల సంగతి ప్రజలకి కళ్ళు విప్పదీసి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం ప్రాసెస్లో 15,000, ఆ రోజు వరల్డ్ బ్యాంక్కి అమరావతికి డెవలప్మెంట్కి అప్పు అడిగితే వరల్డ్ బ్యాంక్ తిరస్కరించింది. ఇవాళ ఈ ఏషియన్ కోఆపరేటివ్ బ్యాంకులు, ఏషియన్ బ్యాంకులు ఇలాంటివన్నీ ఉన్న వాటికి కేంద్ర ప్రభుత్వం పూచీతో 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తాం అన్నారు. ఇప్పుడు మీకు ఒక బ్యాంకులో మీకు లోన్ రిజెక్ట్ అయిందండి, ఇంకో బ్యాంకులో ఏ ప్రాతిపదిక మీకు వస్తుంది? ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీదకి వస్తుంది అని దగ్గర ఫస్ట్ ప్రయారిటేషన్ చూస్తే వరల్డ్ బ్యాంక్ ఎందుకు రిజెక్ట్ చేసింది? 1, 2, 3, 4, 5, 6 రీజన్స్ ఉంటాయి, ఉండకుండా ఏముండవు కదా. వెన్ ఇట్ కమ్స్ టు దిస్, స్టేట్ కెన్ బీ అన్నది ఏంటి? తిరిగి చెల్లించే నేపథ్యానికి నిరీక్షణ ఇవ్వాలి. మీరైనా ఇంటి లోన్ తీసుకున్నారు అనుకోండి, 55 నెలల్లో 45 నెలల్లో లేకపోతే 45 ఇన్స్టాల్మెంట్స్లోనే ఎలా తీరుస్తారు అన్నది జస్టిఫై అవ్వాలి. సారీ, 45 నెలల జీతాన్ని మీకు అప్పుగా ఇస్తారు, దాన్ని 20 సంవత్సరాల్లో 15 సంవత్సరాల టెన్యూర్లో ఎలా తీరుస్తారు అన్నది మీ దగ్గర. ఇతను 15 సంవత్సరాలు బట్టి జాబ్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకో 10 సంవత్సరాలు జాబ్ చేసే నేపథ్యం ఉంది, ఇంకో 20 సంవత్సరాలకి ఇతనికి ఎంత డబ్బులు వస్తాయన్నది ప్రాథమిక అవగాహనతో మీకు లోన్ శాంక్షన్ అవుతుంది ఒక ఇండివిజువల్. అలాంటిది ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక అన్సర్టనిటీ, గత ప్రభుత్వం ఇక్కడ అమరావతిని మేము నిర్మించాం, 3 రాజధానులు కాదన్నది. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా అన్న దానికి ఎవడైనా ఇన్సూరెన్స్ ఇవ్వగలడా? సో ఇన్ని క్రోనికల్ ఆర్డర్లు వీటిలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ 15,000 కోట్లు వీళ్ళు ఇస్తారా ఎవరు అనేది తర్వాత విషయం. కానీ ముందు కేంద్ర ప్రభుత్వం అదేమైనా ఒక కార్పస్ ఫండ్గా కానీ లేకపోతే ఒక గ్రాంట్గా కింద కానీ ఏమైనా అనౌన్స్ చేసినా ఏమైనా వినబడ్డదా మీకు? వినిపించింది. అప్పు అల్లాడితో ఇప్పిస్తాం, ఎవడాడు? సో ఇక్కడ ఏమవుతున్నాయంటేనండి, ఆవిడ ప్రెస్ మీట్లో చాలా స్మార్ట్గా అమరావతి రాజధాని, రాజధాని అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం ఇలాంటివన్నీ మాటలు మాట్లాడుతోంది. ఈ రెండు కాంట్రడిక్షన్ అంటుంది. ఇదే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అమరావతి క్యాపిటల్ నిర్మాణం కోసం ఇవాళ వరల్డ్ బ్యాంక్ సాయం చేసినా లేకపోతే ఏషియన్ బ్యాంకులు సాయం చేసినా మేము పూచికత్తో మీకు 15,000 కోట్లు ఇప్పిస్తున్నాం అన్నది చెప్పమనండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత పోలవరం సంబంధి, కేంద్ర ప్రభుత్వంది, మోదీ బాధ్యత, జాతీయ హోదా కలిగింది, 2014 కథ అది, 2024లో ఉన్నాం, 10 సంవత్సరాలు బట్టి పోలవరం ప్రాజెక్టుకి మీరు గ్రాంట్ చేసిన అమౌంట్ ఏది చెప్పండి, చెప్పనండి సార్. పోలవరంకి గత 10 బడ్జెట్లో 2014 నుంచి ఈరోజు దాకా ఎలకేషన్స్ చెప్పండి. పూర్వ 5 సంవత్సరాలు చంద్రబాబు గారి గవర్నమెంట్లో దానికి 72% కట్టారు, దానికి ఏవో కింద మీద పడి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే తిరిగి ఇచ్చారు, ఒప్పుకోవాలి. నిన్న కూడా అదే కోట్ చేశారు, మీరు గమనించండి ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారు,
ఇది స్టేట్ హ్యాస్ టేకెన్ దట్ ఛాలెంజ్. అంటే స్టేట్ ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్నారు లేదా కూడా వాళ్ళకి లేదు, కానీ షీ హాస్ గివెన్ డెలిబరేషన్. దానికి రివర్స్ గత ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ అయింది, కాంట్రాక్టర్ని మార్చారు. ఈ కాంట్రాక్టర్తో ఈ ప్రభుత్వం కడుతుందో కడతో కట్టదో ప్రాథమిక అవగాహన లేదు కేంద్ర ప్రభుత్వానికి, కానీ బుల్డోస్ చేసేసింది నెగోషియేషన్స్ అంట. ఎందుకంటే ఇద్దరు ఎన్డీఏ గవర్నమెంటే కదా, కాంట్రాక్టర్ నేను ఒప్పుకుంటాడా కొత్త కాంట్రాక్టర్? ఇప్పుడు ఉదాహరణకి ఆ కాంట్రాక్ట్ని ఒప్పుకోకపోవచ్చు కదా, మళ్ళీ మార్చే ఈ హైపోతికల్ ఉందా లేదా, ఛాన్సెస్ ఉన్నాయా లేదా నేను ఒప్పుకోరు అన్నది లేకపోతే ఒప్పుకుంటారు అన్నది తర్వాత విషయాలు. కానీ డబ్బులు ఎవరు ఇస్తారు? మళ్ళీ స్టేట్ కౌన్సిల్ నుంచి ఖర్చు పెట్టేస్తే తర్వాత ఇచ్చేస్తారట. ఇది ఎలా కుదురుతుందండి? పోనీ ఇది వీళ్ళు ఇంకా వీళ్ళ తెలుగుదేశం వాళ్ళు చూస్తే నాకు నిన్న ఇవాళ డిబేట్లో చూస్తే బాబు రాష్ట్ర ప్రయోజనాలను చాలా ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి ఆలోచించండి అయ్యా బాబు, విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే పోలవరంకి సంబంధించిన ఆర్ఆర్ ప్యాకేజ్తో కలిపి అంచనాలు పెంచి 55,600 కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది దానికి. వీళ్ళు ఏమనంటే దానికి ఏం మాడతారు సార్, నితిన్ గడ్కరీ గారు ఒప్పుకున్నారట. వెరీ గుడ్, నితిన్ గడ్కరీ గారి తర్వాత ఉమాభారతి గారు కూడా ఒప్పుకున్నారు. వీళ్ళిద్దరిని ఎత్తి పక్కన కూర్చోబెట్టి గజేంద్ర శేఖావత్ గారిని తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో అంచనాల డిఫరెన్స్ మేము 2014 ప్రాథమిక అంచనాలకు కట్టుబడే ఇస్తామంటున్నారు. అది 38,600 కోట్లు, ఇది 55,600 కోట్లు. అంటే డిఫరెన్స్ ఎవరు ఇస్తారు? ఇవి మాట్లాడరు. పోని 38,600 కోట్లు లేకపోతే 55,600 కోట్లు ఏవో డబ్బులు ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం టెన్యూర్లో పనులు పునర్నిర్మాణానికి కానీ లేకపోతే ఆర్ఆర్ ప్యాకేజీకి కానీ ఒక ఎక్స్ అమౌంట్ అన్నది డిక్లేర్ చేసింది ఏమైనా ఉందా? ఏమన్నారే ఏమి తప్పట్లు కొట్టుకోమంటారు మనల్ని? ఓ 15,000 కోట్లు అమరావతి అనే పదాన్ని ప్రెస్ మీట్లో చెప్తూ బడ్జెట్లో మాత్రం చెప్పకుండా ఏమంటే ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు. మళ్ళీ నేను చెప్తా, 2017-18 లేకపోతే 17-18 చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వెనుకబడిన జిల్లాలు అంటే 4+ ఉత్తరాంధ్రలో 3 కలిపి 7 వెనుకబడిన జిల్లాల కింద మనకి సంవత్సరానికి 50 కోట్లు చెప్పనంటే 350 కోట్లు చెప్పున ఇస్తారన్నది విభజన హామీలో ఉన్న దగ్గర. ఒక సంవత్సరం ఇచ్చి 2 సంవత్సరం నుంచి ఎత్తేశారు వెనక్కి. ఎత్తేసినప్పుడు ఈయనకు ఒక కార్పస్ ఫండ్ లాగా 24,600 కోట్లు ఎంతో డబ్బులు పెట్టండి, దానికి విడతల వారీగా ఇంత చొప్పున బడ్జెట్లు ఇవ్వండి అని ఒక ప్రతిపాదన ఇచ్చారు ఆయన. అది కూడా అసెంబ్లీ తీర్మానంతో మాట్లాడరే. ఇవాళ ప్రకాశం జిల్లాను కూడా కలిపేశారట. ఒకప్పుడు రాయలసీమలో ఉండేవి ప్రకాశం నెల్లూరు జిల్లాలో, ఇవాళ ప్రకాశం జిల్లా కొడకంటే మా రామ్మోహన్ నాయుడు గారు బాబా అసలు ఏం సాధించామంటున్నారు. అరే బాబు, ఇది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ప్యాకేజీలో 50 కోట్లు చొప్పున ఇవ్వాల్సిన దగ్గర. సే ఫర్ ఇన్స్టెంట్, లాస్ట్ టైం విభజనలో ఉన్న 7 జిల్లాలతో పాటు ప్రకాశాన్ని కూడా కలుపుతున్నాం అంటే మనం హర్చించదగిన విషయం. అలాగే మనకి ఈ 10 సంవత్సరాలు బట్టి 350 కోట్లు చొప్పున ప్రతి సంవత్సరం వస్తుంటే మనం నిజంగా అది ఎప్రిషియేట్ చేయవలసింది. రాక ఇదే పడికది 2014 బడ్జెటా లేదా 2024 బడ్జెటా కూడా ప్రజలకు అవగాహన లేదు. కొత్తగా వినసొంపుగా ఉందన్నమాట. 10 ఏళ్ళు మన వివక్ష, 10 ఏళ్ళు బట్టి మనకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడరా బాబు అన్న దగ్గర ఈ పార్లమెంట్ సెక్షన్స్లో ఇన్ని ఇచ్చుకోంగోపురులు చెప్తున్న జయరాం రమేష్ అబ్బాబా వైఎస్ఆర్సీపీ మాత్రం అడిగింది తెలుసా మీకు అన్నాడు. తమాషాలకు ఉందా? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడి 15,000 కోట్లు అప్పిప్పిస్తాను అంటున్నావు, ప్రత్యేక హోదా మేనౌన్స్ చేస్తే ఇవ్వలేదు అని కాయకాయలు చంపిస్తారు. ఉదంతో ఏమైనా చూసారా? హ్యాపీగా నీసి ఎవరు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి దండం కట్టుకుని పోనీ వాళ్ళు ఇచ్చిన చూద్దాం, మేము వస్తే మీకు ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని చెప్తాను కదా కాంగ్రెస్. సత్యనారాయుడు అలా రారు కాబట్టి వీళ్ళు ఎవరు పోయింది? ఎవరు? స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. హ్యాపీగా జగన్మోహన్ నాశనం చేస్తాడు. సబస్ చంద్రబాబు గారు కొంప మంచి వెళ్ళిపోయారు. సబస్ 10 ఏళ్ళకి ఆలస్యం అదే, మళ్ళీ అదే ఇప్పుడు మాట. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ అంటే వేరే రాష్ట్రాలు అయితే ఈ కేంద్ర బడ్జెట్లో ఏపీకి బీహార్కే తప్ప వేరే రాష్ట్రాలకి ఇవ్వలేదు, మాకు అన్యాయం జరిగింది అంటున్నారు. కానీ లోతుగా చూసుకుంటే ఆంధ్ర కూడా అంత న్యాయం చేసినట్టు అనిపించింది. ఎవరికి న్యాయం చేయలేదు సార్, అది పదకట్టు గారెడీ. ఆ బీహార్లోని మమ అనిపించిన నితీష్ కుమార్ వేసి కోతేశాలకి ఎక్కడికక్కడ నిలువరించడానికి చేస్తున్న ఒక ఇదొకటి. మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పొలిటీషియన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఎవరంటే నితీష్ కుమార్. ఇది అయితే బుక్కుతుమ్ములుతున్న గవర్నమెంట్. ఇది పేరుకే 271 ఆయన దాటి గడప దాటకుండా ప్రస్తుతానికి ఏదో అట్లా చేసిందంటే. సార్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఏపీకి చెప్పిన ప్రతి విషయం మీద ఏపీ పునర్విభజన బిల్లు చట్టం ప్రకారం ఇట్లా చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే వాళ్ళేం మాకు అసలు మా తెలంగాణ పేరే అత్తలేదు, అంటే తెలంగాణ దేశం నుంచి బహిష్కరించారన్నట్లుగా రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. ఎవరైనా స్పందిస్తారండి. ఇప్పుడు మీకు జిఎస్టీ బకాయిల కాడిని చూసుకుంటే దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏది చెప్పకుండా మీకు 41% ఇచ్చేస్తానో ఉన్నారు. ఈడిచి కొడితే హైయెస్ట్ 36% ఇచ్చారట. అది ఎవరో బీజేపీ పాలిత ప్రాంతాలు. 60,000 కోట్లు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. దానికన్నా ముందు చంద్రబాబు గారు 8,000 కోట్లు అనౌన్స్ చేశారు. ఇవి దీన్ని ముక్కుతూ మూలుగుతూ 10,000 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందట, అది ఒక పెద్ద వార్త అవుతుంది.
అరే మనకు రావాల్సిన 60,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చారా, లేకపోతే 1,000 కోట్లు వచ్చారా, 2,000 కోట్లు వచ్చారా, ఇవాళ ఎఫ్ఆర్బిఎం లిమిట్లకు లోబడితో కూడా 15,000 కోట్లు రాజధాని నిర్మాణానికి కోసం ఇస్తున్నాం అని చెప్పిన దాన్ని కూడా నచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అరే ఇంద్రబాయ్ మా ఎఫ్ఆర్బిఎం లిమిట్లకి అప్పులు తీర్చవలసిన బాధ్యత మళ్ళీ మా నేత మీద పెట్టి విభజనలో రాష్ట్ర రాజధాని నిర్మించవలసిన బాధ్యత ఉన్నప్పుడు మొదట్లో 3,000 కోట్లు ఇచ్చి 1,500 కోట్లు గుంటూరు డ్రైనేజీలు అని చెప్పి 1,000 కోట్లు ఇచ్చి ఇంకా అందులో 500 కోట్లు కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టిన ఆ ప్రభుత్వాన్ని ఈ రోజు దాకా ప్రశ్నించకుండా కూర్చొని ఎవడు మట్టుగాడు. నేను అందుకే చెప్తున్నాను సార్, బీజేపీ చేస్తున్న దాష్టికానికి ప్రజలకి అవగాహన లేదు. నిన్న విష్ణుకుమారరాజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో తిడతాను 40% ఓట్లు ఎవరు రాశారు మీరు, మనుషులైనా నడుస్తుండ్రు ఏంటండి అది? అంటే ఇది ప్రజాస్వామ్యంలో నీకు పార్టీకి ఓటైపోతే వాళ్ళందరూ మనుషులే కదా మేము, కానీ నువ్వు 10 సంవత్సరాలు మా రాష్ట్రానికి చేస్తున్న విపక్షకు మాత్రం శబాస్ తప్పట్టుకోని నేను వెనకాల తిరగాలి. మేము మాకంత ఓపిక లేదు. నిన్న బడ్జెట్ తర్వాత కూడా ఎవరు ఈ విషయాలు ఎవరు మాట్లాడలేదు. అంటే ఆంధ్రప్రదేశ్కి చాలా న్యాయం చేసింది అన్నట్టుగానే మాట్లాడారు. నెక్స్ట్ ఈ పురంధేశ్వరి సీఎం రమేష్ మాట్లాడుతూ ఈ 15,000 కోట్లు గ్రాంట్ కింద ఇస్తున్నాం, తిరిగి చెల్లించే అవసరమే లేదని చెప్పారు. మీకు కావాలంటే నేను క్లిప్పింగ్లు పంపిస్తాను. నిర్మల సీతారామన్ గారు ఎంత స్పెసిఫిక్గా మాడారు, అవి వెనక లేచి ఈ మధ్యలో పాస్ తీసుకున్నది ఏంటి సార్, ప్రజలకు అర్థమవుతుంది అసలు? అది అందువల్ల జనాలు కన్ఫ్యూజన్. మన రాహుల్ గాంధీ గారు ఒక దగ్గర మన తెలంగాణలో ఒక ట్రాన్స్లేటర్ కింద ఉండి ఏదో ట్రాన్స్లేట్ చేశారట. ఆయనకే మంటకి పోయి వేరే ఇంకో రాష్ట్రానికి వెళ్ళి నేను చెప్పిందోటి అది చెప్తుందోటి పండబూతులని, వీళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదు, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంగ్లీష్ అర్థమవుదు, హిందీ అర్థమవుదు, ఓన్లీ పెట్టకథలు చెప్పుకుంటూ కాలక్షేపాలు చేస్తున్నారు. సార్ ఒక్కటి చెప్తా సార్, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడుతూ రాజకీయ అవకాశవాద రాజకీయాల కోసం కొన్ని పార్టీలు కొమ్ములు కాసుకుంటూ సర్వైపోతూ ఇదే దేశ రాజకీయ ముఖచిత్రాలు మారిపోతాయని హరికథలు చెప్తే మాత్రం నేను దానికి వినడానికి సిద్ధంగా లేను. 10 ఏళ్ళు బట్టి రాష్ట్రానికి జరుగుతున్న వివక్షకి కర్త కర్మ క్రియ రెండు, ఒకటి కాంగ్రెస్ ఎడతీసింది, దానికి మనకు అక్కర్లేపోయిన బలవంతాన్ని ఎడతీశారు. ఇవాళ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మన రాష్ట్రాలకు వివక్షకు గురి చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయమే చేస్తుందని చెప్తున్నాను నేను. ఏ బడ్జెట్లో కూడా ఒక ప్రాపర్ అలక, ఎందుకంటే రైల్వే జోన్ విషయం తీసుకోండి. ఏం సార్ ఏం పాపం చేసాం మనం? విశాఖ రైల్వే జోన్కి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమే కదా, ఇవాళ ఎంత అలకేట్ చేస్తున్నాం బడ్జెట్ ఫిగర్ ఏదండి? స్టీల్ ప్లాంట్ అట ఎవడి కోసం ఎవరండి, దాని మీద డివిడెండ్తో దానికి మనకు మూలధనం ఇచ్చిందని ఎప్పుడో క్లియర్ చేసాం. హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళింది, ఆపేస్తారట ఎవరు మట్టుగా. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఉన్న అందట్లో అదొకటి ఉంది, దాని నెంబర్ రాలేదంతే. ఒక 5 ఏళ్ళు చంద్రబాబు గారు కలక్షేపం, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కలక్షేపం, ఇంకో 5 ఏళ్ళకి అమ్మ మేమైతే దాన్ని నేపామని బండ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ కాపాడుకుంటున్నారు. ఇవాళకి కూడా ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద ఆధారపడి బతికి సస్తున్న మనకి దానికి ముడిసరికి ఎక్కడి నుంచైనా కేటాయించడానికి ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏమైనా చచ్చుద్దుందేమో చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ రెండు విషయాలు, లింగలింగమని ఇద్దరు గెలిచారు కుమారస్వామి గారు, ఉక్కు శాఖ మంత్రి ఇచ్చేస్తాడు ఆయనకి, మనక మొత్తం అదాని అదాన పెట్టిన విమానయాన శాఖ మనకి ఇస్తారా, దేనికదే కూలిపోతున్నట్లన్నిటికీ రామ్మోహన్ రెడ్డి గారు రిపేర్లు చేసుకోవడానికి ఎన్నాలండి ఇది, దేనికి? ఓ రైల్వే శాఖ ఎవరు, ఓ బ్రహ్మాండమైన వ్యవసాయ శాఖ ఎవరు, ఇదే ఉక్కు శాఖ ఎవరు? ఏ ఉక్కు మంత్రి ఎక్కడ ఉన్నాడో ఆ రాష్ట్రానికి సముచిత న్యాయం జతలో 1% ఉండి వాడు బ్రహ్మాండంగా పరిరక్షించుకోవడం, అప్పటి నుంచి మనకి టార్చరింగ్, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారట. కానీ ఇప్పుడు ఇంత కీలకంగా 16 సీట్లతో టీడీపీ సెకండ్ ప్లేస్లో ఉంది అండి, 21 అండి, 16+4 21 సీట్లతో ఉన్నాం మనం. కానీ ఎందుకు అంటే చంద్రబాబు మంచి కీలక మంచి అభ్యర్థులు తీసుకోలేకపోయారు షాకులు? నేను రెండు విషయాలు ఉండేవాడి చంద్రబాబు నాయుడు గారితో. గతంలో మీరు వాజ్పేయి గారి గవర్నమెంట్లో కూడా ఒక స్పీకర్ తీసుకున్నారు, ఆయన తీసుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం విపరీతంగా కోఆర్డినేషన్ ఉండేది. సరే అయ్యా రెండు లేవు. ఇప్పుడు ఇంతకీ బడ్జెట్లో ఏపీకి న్యాయం జరిగిందంటారా లేదంటారా? ఫైనల్గా అన్యాయమే జరిగింది. ఇప్పుడు బీహార్లో విమానాశ్రయాలు వాటికి అన్ని చెప్పడం, మరి ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసింది? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంత గ్రాంట్ ఇస్తున్నాం, ఇంత ఫండ్ ఇస్తున్నాం అని చెప్పాలి కదా. మనం ఖచ్చితంగా కట్టేస్తే గోపెట్ల అదనగాడు ఏదైనా పెట్టేస్తారు, ఇవన్నీ కట్టాం కదా. జీఎంఆర్ ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కట్టిన తర్వాత అదానికి సరికే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఏపీలో పోర్ట్లు కూడా అదానికే చాలా వరకు అన్నీ పోతాయి, ఇంకా ఈ ప్రభుత్వం అలా ఏదైనా పెట్టడానికి ఉంటుంది. ఇప్పుడు మరి ఇప్పుడు పౌర విమాన శాఖ మన తెలుగు వ్యక్తి గుండు కూడా మనం ఎందుకు అట్లా భోగాపురం చేసుకోలేకపోతున్నాం? నేను ఆయన భోగాపురం ఖచ్చితంగా ఆయన కమిట్మెంట్తో పనిచేస్తారు, నేను కాదంటలే. కానీ బడ్జెట్ ఎలకేషన్ లేదండి అంట, నీకు అర్థమవుతుందా? మనకి ఇవాళ దేశ ఆర్థిక బడ్జెట్లో స్టేట్కి ఎలకేషన్స్ పర్టికులర్ పాయింట్స్లో విభజన హామీల్లో, ఇప్పుడు ఏ రాష్ట్రమైనా విభజించిన తర్వాత బేర్ మినిమం 5 నుంచి 7 ఎయిర్పోర్ట్లు ఉండాలండి, తెలుసా మీకు అది? కడప అండ్ నెక్స్ట్ కర్నూలు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అవి ఇలా బిక్కుబిక్కులాడుతూ ఉన్నాయి, దానికి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాండిచర్ అయితే అవలే, ఎక్స్పాన్షన్ కూడా కాలే. మరి వాటికి ఏమైనా ఈ బడ్జెట్లో ఎలకేషన్లు ఉన్నాయా? ప్రస్తావం లేదు. ఏది అవి కదా కావాల్సినది,
అంటే మీరు ఇప్పుడు మంత్రి ఉండి కూడా అంటే ఈయన సంప్రదించలేదా లేదా ఈయన చెప్పిన విషయాలు వాళ్ళు పట్టించుకోలేదనుకోవచ్చా? సార్ మీరు నన్ను బడ్జెట్ మీద అడిగారు, రామ్మోహన్ రెడ్డి గారు అడిగారు, అడగకుండా ఎవరు ఉండరు సార్, మళ్ళీ మీకు చెప్తున్నా, అడగకుండా ఎవరు ఉండరు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రంలో మన నిస్సహాయ స్థితికి గెలిపించిన కంబంపాటి హరిబాబు తప్ప ప్రతి ఒక్కరు అడిగాడు నాకు ప్రత్యేక హోదా కావాలని, రాజీనామాలు కూడా చేశారు, మర్చిపోకండి. ఇది ఆ బీజేపీ వాళ్ళకి తప్ప మిగిలిన అందరికీ చర్చిద్ది ఉంటుంది రాష్ట్రం పట్ల, అది వైఎస్ఆర్సీపీ అని ఉండే తెలుగుదేశం అని ఉండే ఇందులో మామట్లేదు, ఇంక్లూడింగ్ జనసేన ఇప్పుడు గెలిచిన వాళ్ళతో సైతం. ఇదే బాలసోర్ గారు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు అతనే కదా, అలేం అతిశక్తులు కాదు కదా, వాళ్ళు అదే ఎజెండాకి పనిచేసారా లేదా? చేశారు. మరి చేత రాజకీయ నాయకులు పార్టీలు కాదు సార్, ఒడ్డించి కూడా బీజేపీ వాడు దానికి మనసు ఉందా లేదంటే లేదు, ఇది ప్రజలు తెలుసుకుంటే చాలు. అలా పాత కథలు ఉంటాయి చూడండి, ఒడ్డించి కూడా మనోడైతే లాస్ట్ కూర్చున్న బూరు వస్తుంది, దోసకాయ కూడా రాట్లేదు. అంటే గతంలో గత గవర్నమెంట్ అంటే ఎన్డీఏకి బీజేపీకే ఫుల్ మెజార్టీ ఉంది, 300+ మెజార్టీ ఉండటం వల్ల మిత్రపక్షాలు. ఇక్కడ గమనించవలసిందంటే ప్రజలు 303 సీట్లు ఇచ్చినా మనకేది చేయడు, మన మీద ఆధారపడినా మనకేమి చేయడం అనేది బీజేపీ పార్టీ అని తెలుసుకుంటూ చాలు. గతంలో పొత్తుతో తెలుగుదేశం ఉన్నా కూడా రాష్ట్రానికి అన్యాయమే, మట్టి నీళ్ళు తప్ప మన మొహాన్నే ఇంకోటి పోయలేదు. ఇదే అమరావతి మీద ఇంత దాష్టికలు జరుగుతుంటే, ఇదే నేను దానికి ఓపెనింగ్కి వచ్చాను, నేనే శంకుస్థాపన చేశాను, ఇదే ఇలా జరుగుతుందని ఒక్క మాట అన్నాడు అంటే ఎన్డీఏ ప్రభుత్వం, ఇదే ప్రధానమంత్రి అయినా మీరు ఇంకా మీకు సహనాలు ఉంటే మీకు దండం పెట్టడం తప్ప నా దగ్గర ఇంకో మార్గం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, గమనించుకోండి. ఎందుకంటే ఇంక మారే పరిస్థితి లేదంటారా? మళ్ళీ మారడం ఏంటండి, ఎవరు మారాలి, ఏముంది అసలు మారడానికి, ఏముంది మారడానికంటే? వాళ్ళు మారని తెలిసి ఇల్లే పొత్తు లాగేసుకుని పోతే మనం ఏం చేస్తాం సార్? దానికి మారిపోయారు, ఏది మారారు, ఈ బడ్జెట్ ఏది? అదే ఇప్పుడు మనం అంటే మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి గత 10 ఏళ్లతో కంటే ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన పోలవరం నిర్వాసితులు పాపం వాళ్ళు అక్కడ ఉన్నారండి, గోదావరి పొంగి పొరలుతుంటే పాపం ఎక్కడో రీహాబ్ సెంటర్లో ఉన్నారు వాళ్ళు. మరి బీహార్లో అయితే రీహాబ్ సెంటర్లో ఉన్న వాళ్ళకి లేదా నదీ పరివాహ ప్రాంతంలో జరిగిపోతున్న ఉపద్రవాలన్నింటికి పరిరక్షించి డబ్బులు ఇచ్చేస్తారా? మనకేమైందండి, పాప మన వాళ్ళు ఏం చేశారు? అంటే మన వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు కదా? ఇప్పుడు నితీష్ అయితే మాకు ప్రతి హోదా కావాలని డైరెక్ట్గా అడిగారు, కానీ ఇవ్వలేమని వీళ్ళు చెప్పారు. కానీ ఏపీ నుంచి చంద్రబాబు అంటే వాళ్ళు అడగట్లేదు కదా డైరెక్ట్గా, మాకు ప్రతి హోదా కావాలని ఇప్పుడు మీరు అడగట్లేదు అంటున్నారు, కానీ అడగకుండా ఉండరని చెప్తున్నాను. మీకు అడిగినది నేనే వెనకాతలు మీరు లేరు, వీళ్ళు అడగలేదట్టని చెప్పడానికి నిన్న జయరాం రమేష్ లేరు ఎవడో చెప్తేనే, కానీ మనకు తెలియదు. మీకు అర్థమవుతుందా, ప్రత్యేక హోదా వాళ్ళ సబ్జెక్టులో లేదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు నేను ఒక కామన్ అండర్స్టాండింగ్తో ఇంటర్వ్యూస్ చేస్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ బీజేపీతో వాళ్ళు పొత్తుకెళ్ళినప్పుడు మేము ప్రత్యేక హోదా ఇవ్వమన్న కండిషన్కే వాళ్ళు ఈల్డే వెళ్ళారు కదా బీజేపీ తెలుగుదేశం, అది ముగిసిపోయిన అధ్యాయం అన్నది ఎప్పటి నుంచి చెప్తున్నారు వాళ్ళు. అయినా సరే ఇష్టం అని వెళ్ళి వీళ్ళు పొత్తుకెళ్తే వాళ్ళు ఏమైనా మళ్ళీ అడగలరా తెలుగుదేశం వాళ్ళు? మీరు చెప్పండి, జనరలైజ్ చేసి అడుగుదాం. లేదు అడగలేదు, మధ్యలో స్పెషల్ ప్యాకేజ్ కూడా ఒప్పుకున్నారు కదా? ఇంకేడు ప్యాకేజ్, ప్యాకేజ్ ఎప్పుడు ఎత్తికారు? గతంలో స్పెషల్ పర్పస్ వెహికల్ మాత్రం నడుస్తుంది, అలా జీవీఎల్ నరసింహరావు గారు డ్రైవ్ చేస్తున్న స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటే నడుస్తుంది, ఆయనకి తప్ప ఇంకెప్పటికీ అర్థం కాదు అదేటో. మీకు తెలుసా అది స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే జీవీఎల్ నరసింహరావు గారికి డ్రైవింగ్ వచ్చు, ఇంకెవరికి తెలియదు, అది అర్థం కాదు, అదొక మిథ్య.